వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజసుద్ గారు ఉన్నారు. సో మరి ఫిబ్రవరి 4th మౌని అమావాస్య ఉంది కదండి, మరి అలాంటి రోజున ఏం చేయాలి, అసలు ఏమేమి పఠించాలి, ఏమేమి నియమాలు పాటించాలి అనేది మనం రాజసుద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజసుద్ గారు. నమస్తే అండి. రాజసుద్ గారు, ఈ ఫిబ్రవరి 4th మనకి మౌని అమావాస్య ఉంది. సో చాలామంది ఏంటంటే మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు, అది నిజమేనా అండి? అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? అంటే మౌని అమావాస్య మన 4th ఫిబ్రవరి వస్తుంది, దీన్ని శని అమావాస్య అని కూడా అంటారండి. మౌని అమావాస్య అంటే అసలు విశిష్టత ఏంటి, మన ఇక్కడ మన తెలుగు వాళ్ళు కొంతమంది దీన్ని పాటిస్తారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పట్టించుకుంటారండి ఈ మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య రోజు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలా అని చెప్తూ ఉంటారండి. అలాగే శివాభిషేకాలు చేస్తుంటారు ఈ అమావాస్య రోజు. అలాగే పెద్దలకి పిండ తర్పణాలు వదులుతుంటారు. అమావాస్య అంటేనే పెద్దవాళ్ళకి పిండ తర్పణాలు వదులుతుంటారు, అలా చాలా చేస్తూ ఉంటారండి. అసలు ఈ మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు మౌనంగా అసలు ఎందుకు ఉండాలి, చాలా మందికి ఇది అర్థం కాదు. ఎందుకంటే ఈ అమావాస్యకి శని, సూర్యుడు, చంద్రుడు ఒకటే రేఖ మీద ఉంటారండి. యాక్చువల్గా ఇది మనకి పుష్యమాసం. మాఘమాసం అన్నది మనకి ఈ ఫిబ్రవరి 7th నుంచి స్టార్ట్ అవుతుందండి మాఘమాసం. కానీ ఇంకా మనం పుష్యమాసమే కదా, పుష్య ఏకాదశి, నెక్స్ట్ ఏంటంటే పుష్య అమావాస్య. పుష్య అమావాస్య రోజు సూర్యుడు మకర రాశిలో ఉంటాడు, అంటే సూర్యుడు అండ్ ఈ అమావాస్య అనేది పర్టికులర్గా ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి 2 మాసాలు శనివి, సూర్యుడు మకర రాశిలో, నెక్స్ట్ కుంభరాశిలో, రెండు కూడా శని రాశులు అండి ఇవి. అంటే శని, సూర్యుడు, ఆ రోజు చంద్రుడు, అమావాస్య కదా చంద్రుడు, మొత్తం ముగ్గురు కూడా ఒకటే రేఖ మీద ఉంటారు, శని, సూర్య, చంద్రుడు. ఈ ముగ్గురు కాంబినేషన్ అన్నది కొంతవరకు ఏంటంటే మైండ్ టెన్షన్స్, తర్వాత ఏది మాట్లాడుతున్నాం మనం, ఏది మాట్లాడుతున్నాం అర్థం కాని విషయంగా ఉంటుంది. నార్మల్ పర్సన్స్ అయితే ప్రాబ్లం ఉండదు, కొంత మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మాట అన్నది కొంచెం వ్యతిరేకంగా రావచ్చు మనం ఎవరితో మాట్లాడినా. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మౌనంగా ఉండమన్నారు ఈ అమావాస్య రోజు, అందుకే మౌని అమావాస్య అన్నది. మౌనంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూజ చేసుకుని ఆహారం తీసుకుంటారు, అంటే మాట్లాడకూడదు ఎక్కువ. ఎందుకు, శని, సూర్యుడు, చంద్రుడు ఒకటే రేఖ మీద కలిసి ఉండడం దీనికి ప్రధాన కారణం, ఈ రోజు యొక్క విశిష్టత ఇది. మరి ఈ రోజు ఏది చేస్తే చాలా బెటరు, పెద్దలకి పిండ తర్పణాలు ఇవ్వటం, మౌనంగా మాక్సిమం మౌనంగా ఉండడం. రావి చెట్టు అనేది శనిది, విష్ణుమూర్తిది అని చెప్తారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, ఇవన్నీ చేస్తే ఈ రోజు కొంత సిరి సంపదలు, మనకి మన జాతకంలో ఏమైనా శని దోషాలు అలాంటివి ఉంటే, పితృదోషాలు మెయిన్లీ, పితృదోషం ఏ మనిషికి ఉన్నా కానీ లైఫ్లో ముందుకు వెళ్ళలేరండి, అందువల్ల పితృదోషము, శని దోషము ఇలాంటి దోషాలు ఉంటే ఈ మౌని అమావాస్య రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి ఆవునేతో దీపాన్ని వెలిగించాలి. వెలిగించి పేదవాళ్ళకి ఏదైనా దానం, అన్నదానం అవి చేస్తే ఈ మౌని అమావాస్య రోజు మంచిది. ఎక్కువ శాతం మాట్లాడకుండా ఉండాలి. కారణం ఏంటంటే శని చంద్రులు ఎక్కడైతే కలుస్తారో అక్కడ మైండ్ స్టెబిలిటీ ఉండదు. మనతో వైరం ఉన్న వాళ్ళు, లేకపోతే మనకి ఏదో చిన్న చిన్న ద్వేషం వాళ్ళతో మాట్లాడాలనుకుని ఏం ఆడతామో తెలియక రిలేషన్స్ కట్ అవుతాయి కదా. ఒక మాటతోనే రిలేషన్స్ ఎన్నో పోతూ ఉంటాయి, దానికన్నా మాట్లాడకుండా మౌనంగా ఉంటే బెటరు అంటారు కొన్ని సందర్భాల్లో. అలా మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండాలని అందుకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సూర్యుడు, చంద్రుడు, శని ఒకే రేఖ మీద ఉండడం దీనికి ప్రధాన కారణం. మౌని అమావాస్య రోజు ఎక్కువ శాతం పెద్దలకి తర్పణాలు ఇస్తూ ఉంటారండి, తర్పణాలు ఇస్తూ ఉంటారు, పేదలకు అన్నదానం అది చేస్తూ ఉంటారు. ఈ రోజు యొక్క విశిష్టత ఇది. ఆ రోజు ఈసారి మనకి 4th ఫిబ్రవరి సోమవారం పడింది. సోమవారం అమావాస్య పడితే దాన్ని సోమవతి అమావాస్య అని, ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఆ రోజు మనం చేసే దానం కానీ ఏదైనా 10 రెట్లు 20 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. సోమవతి అమావాస్య కూడా పడింది మనకి 4th ఫిబ్రవరి. కాబట్టి ఆ రోజు అందరూ కూడా రావి చెట్టుకు 108 ప్రదక్షిణ చేసి ఆవునేతో దీపం వెలిగించి వీలైనంత వరకు పేదవాళ్ళకి ఏదైనా అన్నదానం, వస్త్రదానం, మీకు తోచింది ఏదైనా చేస్తే మంచిది. దానివల్ల మీ జాతకంలో ఉండే పితృదోషాలు కానీ, లేకపోతే ఇంకా చేసిన ఏమైనా శని దోషాలు మెయిన్లీ ఎవరికి ఉన్నా కానీ అవి పోయే అవకాశం ఉంటుంది. ఓకే, అదే ఈ రోజు యొక్క విశిష్టత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజసుద గారు. సో మౌని అమావాస్య రోజు అసలు ఏమేమి చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి, ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.